హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ ఐడియాస్ పే రమ్యశ్రీ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఈరోజు మన ఛానల్లో నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి దిల్పసంద్ రెసిపీ అనమాట సో జనరల్గా దిల్పసంద్ అంటే చాలామంది పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తింటారు కదా దాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము సో ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఏంటంటే ఒక టూ కప్స్ మైదాన్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను జస్ట్ నేను ప్రతి వీడియోలో ఒక కప్ క్వాంటిటీ చూపిస్తాను కదా అదే కప్తో నేను టూ కప్స్ మైదాన్ తీసుకున్నాను అనమాట ఇక్కడ సో దీంట్లోకి వచ్చేసి కొంచెం చిటికెడి సోడా ఓపెన్ తీసుకున్నాను అండ్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నాను సో ఈ రెండింటినీ కూడా ముందుగా మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ గీని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అందుకోసం నేను ఇక్కడ టూ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను సో ఇది చిన్న స్పూన్ కాబట్టి మీకు ఎక్కువ టైమ్స్ వేసినట్లుగా ఉంది బట్ నేను యాడ్ చేసినదైతే త్రీ స్పూన్స్ మాత్రమే అనమాట సో ముందు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతి ముద్దని ఎలా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఫైనల్గా చూసారు కదా దీని టెక్చర్ అనేది ఇలా ఉండాలన్నమాట చాలా సాఫ్ట్గా ఉండాలి సో దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి సో మనం ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాము స్టఫింగ్కి తీసుకొని ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్ ఎండు కొబ్బరి తురుముని తీసుకుంటున్నాను దాంట్లో కొంచెం టూటీ ఫ్రూటీస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను పిల్లలు ఎక్కువగా ట్రూటీ ఫ్రూటీస్ ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి సో ఒక హాఫ్ కప్ అయితే వన్ పసంద్కి సరిపోతుంది సో దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో షుగర్ డైరెక్ట్గా వేయడం వల్ల మనం హీట్కి మెల్ట్ అవుతుంది కాబట్టి త్వరగా సో షుగర్ పౌడర్ని ఇలా ఒక కప్ తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది షుగర్ కన్నా సో ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ గీన్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి ఫస్ట్ సో ఇది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత మన టేస్ట్కి తగిన మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఇష్టపడినా కూడా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ వచ్చేసి జీడిపప్పుని కూడా యాడ్ చేస్తున్నాను ఇట్లా చిన్న చిన్న పలుకులుగా చేసుకొని జీడిపప్పుని కూడా మిక్స్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మన స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత టెన్ మినిట్స్ దాటిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి ఈ మైదా ముద్దని తీసుకొని ఇట్లా టూ పీసెస్గా చేసుకోవాలన్నమాట ఒకటి వచ్చేసి పెద్దది ఇంకొకటి వచ్చేసి చిన్నదిగా చేసుకోవాలి సో నేను ముందు పెద్దది తీసుకుంటున్నాను దీనికోసం ఏంటంటే డస్టింగ్ కోసం కొంచెం మైదాని యూస్ చేసుకుంటూ వీలైనంత పెద్దదిగా దీన్ని సాదుకోవాలి సో జనరల్గా మనం చపాతి ఎలా అయితే సాధతామో సో అలా వీలైనంత పల్చగా పల్చగా అంటే వీలైనంత పెద్దదిగా మనం సాదుకోవాలి సో మొత్తం అయితే ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది సో దీని మీద ఏంటంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ గీని అప్లై చేయాలన్నమాట ఫస్ట్ గీని అప్లై చేసి కొంచెం డస్టింగ్ అనే డస్టింగ్ కోసం ఏంటంటే మైదాన్ని యూజ్ చేసుకుంటున్నాను సో గీ మొత్తం కూడా నీట్గా అప్లై చేసిన తర్వాత కొంచెం డస్టింగ్ ఇవ్వాలి ఇలా సో ఇదంతా ఏంటంటే ఒక మంచి లేయర్ ఫామ్ అవ్వడానికి బాగుంటుంది సో టైట్గా మనం ఇట్లా రౌండ్ చేసుకొని దాన్ని ఒక బా రౌండ్గా మనం చపాతీ షేప్కి వచ్చేట్లుగా చేసుకోవాలన్నమాట ఒక బాల్ రూపంలో సో ఇలా చూస్తున్నారు కదా ఇలా రౌండ్గా చుట్టేసుకొని దాన్ని మళ్ళీ కొంచెం ప్రెస్ చేసామంటే మళ్ళీ రౌండ్ బాల్లాగా అయిపోతుంది సో దాని మీద కొంచెం డస్టింగ్ చేసుకొని నెక్స్ట్ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే లేయర్లుగా వచ్చి చాలా బాగుంటుంది ఫైనల్గా ఇలా ప్రిపేర్ అవుతుంది సో చూసారు కదా థిక్నెస్ అనేది ఇలా ఉండాలి ఇంతవరకు వచ్చేట్లుగా మనం సాధకొని పెద్ద చపాతీని పక్కన పెట్టుకోండి సేమ్ ప్రాసెస్లో మనం చిన్న చపాతీని కూడా వీలైనంతగా పెద్దదిగా సాదుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి అండ్ కొంచెం ఆయిల్ మొత్తం కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద కొంచెం పౌడర్ని ఇలా డస్టింగ్ చేసుకొని సో ఆ పౌడర్ని డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇందాక ఎలా అయితే మనం రోల్ చేస్తామో అలా నీట్గా టైట్గా రోల్ చేసుకొని ఆ రోల్ మొత్తాన్ని కూడా దగ్గర చేర్చుకోవాలి సో ఇలా దగ్గర చేసుకున్న దాన్ని ఒక్కసారి మనం పైన ప్రెస్ చేస్తే చాలండి ఈజీగా మనకి బాల్ అయిపోతుంది దాన్ని కొంచెం మైదా డస్టింగ్తో కలిపి నీట్గా మనం మళ్ళీ ఇంకొక చిన్న చపాతీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా చపాతి చేసుకున్న ఈ చపాతీని పక్కన పెట్టేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇదైతే మరీ పలుచుగా ఉండకూడదండి మరీ తినగా కూడా ఉండకూడదు సో ఈ రెండు చపాతీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కదా సో ఫస్ట్ నేను పెద్ద చపాతీని తీసుకున్నాను తీసుకొని దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ అనేది సో ఈ స్టఫింగ్ మొత్తాన్ని కూడా మనకి కావాల్సిన క్వాంటిటీ చూసుకొని మిడిల్లో ప్లేస్లో మాత్రమే యాడ్ చేసుకోవాలి సో నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నానో అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో అలానే మొత్తం నీట్గా కూడా కావాల్సినంత స్టఫింగ్ని ఇక్కడ యాడ్ చేసుకోండి సో నేను రెండు కోసం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేశాను మీరు హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ వచ్చేసి కొబ్బరి అండ్ హాఫ్ కప్ వచ్చేసి మీరు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి టూటీ ఫ్రూటీస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు సో సెకండ్ దాని థిక్నెస్ కూడా చూసారు కదా అట్లా మనకి ఫస్ట్ చపాతి అండ్ సెకండ్ చపాతి ఇలా ఇంత షేప్లో రావాలన్నమాట సో సెకండ్ చపాతీని మనం పెట్టిన తర్వాత కొంచెం సైడ్స్ వచ్చేసి ఇలా ప్రెసింగ్ చేయండి ఎందుకంటే లోపల కంటెంట్ అనేది బయటకు రాకుండా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి పైన కొంచెం వాటర్ని తీసుకొని నీట్గా ఇట్లా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం చుట్టూ ఉన్నటువంటి వేస్టింగ్ ఉండింది కదా దాన్ని పైన మనం యాడ్ చేయడం వల్ల ఏంటి ఏంటంటే ఇది ఓడిపోకుండా ఉంటుంది కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుందన్నమాట సో ఇలా మనం చీర కుచ్చులైతే అయితే ఎలా పెడుతూ ఉంటామో సో అలా నీట్గా ఇలా ఒక ఒకొక్క రూపంలో నీట్గా ఇట్లా మడత పెట్టుకుంటూ పెట్టుకుంటే ఏంటంటే ఇంకా అది ఓడిపోదు ఇలా ప్రెస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే పల్చగా ఉంటే కనుక చపాతి అది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో బయటకు రాకుండా నీట్గా ఇలా ప్రెస్ చేయండి పైన కూడా కొంచెం గీ అప్లై చేయండి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది రోస్ట్ అయినప్పుడు కూడా కొంచెం బ్రౌన్ కలర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉండాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన ప్యాన్ని తీసుకొని ఆ ప్యాన్కి కూడా కొంచెం నేతిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేయండి సో నీట్గా ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి దిల్ పసంద్ చపాతిని కూడా మనం దీంట్లో పెట్టేసుకోవాలి సో నేనైతే పెట్టేసాను ఫ్రెండ్స్ దీనికోసం ఏంటంటే ముందు ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కానీ లేదా ఇసుక కానీ తీసుకొని దాన్ని ముందుగా ఒక టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ప్రీహీట్ చేశాను ప్రీహీట్ చేసిన తర్వాత ఈ దిల్పసన్ని ప్లేట్ని మనం దీంట్లో అమర్చి అమర్చేసుకోండి అండ్ ఓవెన్ ఉంటే ఓవెన్లో నార్మల్గా చేసుకున్నట్లు చేసుకోవచ్చు సో ఓవెన్ లేని వాళ్ళు ఇలా అప్లై చేసుకోవాలన్నమాట ఫస్ట్ వన్ సైడ్ వచ్చేసి మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో బాగా ఇది ఉడికించుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమా సో ట్వంటీ మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది సో టూ సైడ్స్ అనేది నిండుగా బ్రౌనిష్ కలర్ అనేది వచ్చేసింది కదా ఫ్రెండ్స్ సో దీన్ని తీసుకొని నీట్గా కట్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి హోమ్మేడ్ దిల్పసీ ఈజీగా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా సో ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా హెల్దీ కూడా ఎలాంటి బయట ఇంగ్రీడియంట్స్ అనేవి యూస్ చేయకుండా మనం చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నాము పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ మనం చేసుకునే దీలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ బయట ఎక్కడ కూడా మనం పర్చేస్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలానే నాకు ఛానల్ని కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్